ఈ పోలీసు వాళ్ళకి 40 రోజులు సరిపోలే, 40 రోజులు అయిపోయింది. ఎందుకు అరెస్ట్ చేయాలో డిఎస్పీ, దానికోసం డిఎస్పీకి ఎంత పైసలు ముట్టినాయో చెప్పాలి డిఎస్పీ. అదేవిధంగా మైనర్ పిల్లలు, గని కొడుకు నజీర్, కొండ రంగారెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి, గడ్డం శ్రీనివాసరెడ్డి కొడుకు మసూద్ రెడ్డి, పోలీసులు ఇల్లీగల్ కస్టడీలో వారం రోజులు పెట్టుకున్నది ఎందుకో చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్త ఉసిరికాయల గోపి అని అతని తల మీద బలమైన గాయాలు తరిగితే 10 కుట్లు పడితే అవతల మీద పోలీసు వాళ్ళు పెట్టి కేసు పెట్టారు. గొడ్డలతో కొడితే ఎర్రబోలి వెంకటరెడ్డి కాంగ్రెస్ కార్యకర్త కాలు ఇరిగితే అతను చేసిన వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టరు. గడ్డం కృష్ణారెడ్డిని ఈ సబ్ ఇన్స్పెక్టర్ ముందే కొట్టిండు, అయినా చర్య తీసుకోలే. ఎందుకంటే ఏది మర్చిపోమని కూడా చెప్తున్నా. గోవర్ధన్ రెడ్డి, నేను ఎస్పీని అడుగుతున్నా, ఆయనకి ఫోటోలు పంపిస్తున్నా, బట్టలిచ్చి అవమానపరిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు? అంటే ఇవన్నీ ఉటీనే మర్చిపోతాం అనుకుంటారు వాళ్ళు? నర్సిరెడ్డిని చంపుతాము అని బ్రహ్మారెడ్డి ఊరికొచ్చి మైక్లో చెప్పిన మాట వాస్తవం కదా? పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నర్సిరెడ్డిని చంపుతామని ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండ్రు, ఎందుకు పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటలేరు? ఎంత ముట్టింది పోలీసు వాళ్ళకి? లఖావత్ రామారావు మీద అక్రమ కేసులు పెడుతున్నారు, సైదుల ఇంటి మీద ధ్వంసం చేసి సైదులు లఖావత్ రామారావు మీద కేసులు పెడతారు. ఇవన్నీ గమనిస్తున్నాం. తప్పనిసరిగా నేను ఈ రాష్ట్రంలోనే 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ గెలిచిన వ్యక్తిని, ఏది మర్చిపోం, సరే ఏం చేయాలో చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.